జోగి జోగి రాసుకుంటే బూడిద మిగిలింది సార్. ఏముంది ఆడ 0.8% వాళ్ళకి వచ్చింది 0 అసెంబ్లీ సీట్లు, వీళ్ళకి వచ్చింది 1. ఆ ఒక్కతను కూడా మనం ఏం మాట్లాడుతున్నాడో మీరే అన్నారు. ఇంకా అటువంటి పార్టీలు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు మీరు చెప్పండి. ఏముండిద్ది వాళ్ళు, ఏదో పార్టీతో పొత్తులు పెట్టుకుంటే కనీసం 1-2 సీట్లన్నా గెలిచేటటువంటి సామర్థ్యం ఉందో తప్ప సింగిల్ గా పోతే ఒకటి కూడా రాదు. ఇప్పుడు జనసేన బీజేపీ కలిసింది అనుకోండి, ఏమొచ్చింది? మొన్న ఒకటి వచ్చింది జనసేనకి, ఈసారి బీజేపీ జనసేన కలిసి వెళ్తే 2 వస్తాయి, 1+1, వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి. అంతకంటే ఏమొస్తాయి? ఆ రెండింటి వల్ల ఒరిగేది ఏముంది? ప్రతిపక్షంగా కూడా ఉండదు. సో వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళే సార్. ఒకటి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి చేయాలని ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా ప్రజలు అనేది మనం స్వాగతిస్తారు, కనీసం వాళ్ళని గుర్తిస్తారు కొంత గొప్ప. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలనేది. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా దేశంలోనే ప్రతిపక్ష నాయకుడు జాబితాలో మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఇలా ఉండాలని చెప్పి. అలా ప్రజల తరఫున పోరాటం చేయాలి తప్ప హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో కూర్చొని ఒకళ్ళు, ఎవరో రాసిచ్చిన లెటర్లు రిలీజ్ చేయడం ఒకళ్ళు, ఒకళ్ళేమో జూమ్ యాప్లో ఒకళ్ళు, ఇది కాదు కదా ప్రతిపక్షం అంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.